नमस्ते अंदर एला बहुनारा ये वीडियो भाग में टेक् महेंद्र वाले टू जॉब्स रिलीजी इंटर क्वालिफिकेशन वाली की इंकोटे डिग्री क्वालिफिकेशन उल्ल की रेंड वर्क फ्रम होम इंट्लोने कुर्चे जॉब्स सैलरी गुड पैकेज वाल प्रोवाइड ये इयर पास आउट्स अयिना डिग्री चदुवुना ओके बीटेक चदुवुना ओके डिप्लोमा चदुवुना ओके ये स्ट्रीम अयिना वाळ्ळु कूडा हैप्पी जॉब्स की अप्लाई चेसुकोवच्चु అండ్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క జాబ్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇంటర్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో డెఫినెట్గా ఉపయోగపడబోతుంది టూ మంచి జాబ్ ఆఫర్స్ అనేవి మీకోసం వెయిట్ చేస్తున్నాయి సో వీడియో అనేది ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి నేను ఇంతకు ముందు ఒక ఎంఎన్సీ కంపెనీలో హెచ్ఆర్ ఐటీ రిక్రూటర్ కింద వర్క్ చేశానండి సో దట్ నాకు రిక్రూట్మెంట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది నాకు తెలిసిన నాలెడ్జ్ని ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి నాన్ టెక్నికల్ వాయిస్ సపోర్ట్ నెక్స్ట్ వచ్చి డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి టెక్నికల్ వాయిస్ సపోర్ట్ రెండు ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ టైప్లోనే రెండు జాబ్స్ ఉంటాయండి రెండు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే ఈ జాబ్ డీటెయిల్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ అప్లికేషన్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇంటర్ జాబ్ డీటెయిల్స్ చూద్దామండి మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ను కనుక మీకు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇది హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో ఇక్కడ మీకు రాశారు అంటే 24/7 షిఫ్ట్స్ అనేవి ఉంటాయి మ్యాండేట్ సిస్టమ్ రిక్వైర్మెంట్ వర్క్ ఇది ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమే ఎక్స్పీరియన్స్ అయితే 0 to 3 years అన్నారు వేకెన్సీస్ విషయానికి వస్తే 1000 వేకెన్సీస్ ఉన్నాయండి వర్క్ లొకేషన్ ప్రజెంట్ నోయిడా అని చూపిస్తుంది యాక్చువల్లీ ఈ జాబ్ ఏంటంటే నోయిడా అంటే ఢిల్లీ ఎన్సీఆర్కి సంబంధించిన జాబ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం కోవిడ్ సిచ్యువేషన్లు ఉన్నాం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది సో మనం నోయిడాకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడితే 1,75,000 to 2,000 పర్ యానం ఉంటుంది ఈ యొక్క జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే స్కిల్స్ ఏమి ఉండాలి వాళ్ళు ఏం స్కిల్స్ అడుగుతున్నారంటే కస్టమర్ సర్వీస్ అంటే మన కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి ఏదైనా డౌట్ ఉండి కస్టమర్స్ కాల్ క్వెరీస్ ఉండి కాల్ చేస్తే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు సేమ్ కస్టమర్ సపోర్టే ఉంటుంది అండ్ అదర్ స్కిల్స్ ఏముండాలి అంటే వాయిస్ ప్రాసెస్ టెలికాలింగ్ అంటే మనం వాయిస్ ద్వారా మనకి సర్వీసెస్ అందించాలి టెలికాలింగ్ కూడా ఉంటుంది లైక్ బీపీఓ టైప్ ఆఫ్ జాబ్ అనమాట వన్స్ ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అవ్వాలంటే ప్రొసీజర్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఏం ఉండదండి డైరెక్ట్ ఇంటర్వ్యూనే ఉంటుందన్నమాట మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కరెక్ట్గా మీకు అక్కడ నంబర్స్ కూడా ఇచ్చారు ఆ నంబర్స్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ రెక్టిఫై చేసుకోవచ్చు డిజర్నేషన్ వన్స్ మీరు సెలెక్ట్ అయితే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ సిఎస్సీ అనేది మీ యొక్క డిజర్నేషన్ అనేది ఉంటుందన్నమాట ఎంట్రీ క్రైటీరియా ఏంటంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏం పర్వాలేదు ఫ్రెషర్ అయినా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు వాళ్ళే మెన్షన్ చేస్తారు ఎక్సలెంట్ వర్బల్ ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అదండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హిందీ కూడా అడిగారు ఎందుకంటే ఇది వర్క్ లొకేషన్ నోయిడా కాబట్టి హిందీ కూడా అడిగారు సో ఈ రెండు మీరు మ్యాండేటరీగా వచ్చి ఉండాలి ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబోతున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ ఉండాలి ఏమీ ప్రొవైడ్ చేయరు నెక్స్ట్ మీకు ఒక బ్రాడ్బ్యాండ్ అంటే వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే విండోస్ 10 వర్షన్ ఉంటుంది కదా దాన్ని సపోర్ట్ చేయగలగాలన్నమాట 9 hours రోజుకి వర్క్ చేయాల్సి ఉంటుందండి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు 8 hours వర్క్ ఉంటుంది వర్క్ అనేది ఉంటుంది 1 hour మీరు లంచ్ టైం మీరు తీసుకోవచ్చు బ్రేక్ నాన్ టెక్నికల్ అండి ఇది కంప్లీట్గా ఇంటర్ మీద కాబట్టి అయితే ఎంప్లాయీ టైప్ ఏంటంటుందంటే మీరు ఫస్ట్ టెంపరీగానే తీసుకుంటారు కాంట్రాక్ట్ బేసిస్ టైప్లో మీరు ఇందులో కనుక బాగా ప్రొఫిషియెంట్గా బాగా వర్క్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎడ్యుకేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్ ఏమీ అవసరం లేదు ఇంటర్ పాస్ అయితే చాలు సో ఇది ఇంటర్ మీద టెక్ మహేంద్ర వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి సో దీనికి అప్లై చేయాలి అంటే ఏం చేయాలంటే మీరు నౌకరీకి ఫస్ట్ టైం రిజిస్టర్ అవ్వకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ డీటెయిల్స్ మీ కాంటాక్ట్ నెంబర్ పర్సనల్ డీటెయిల్స్ అన్నిటితో పాటు మీకు రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసాక మీకు నౌకరీలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో వన్స్ నౌకరీ రిజిస్ట్రేషన్ అయిపోయాక ఈ యొక్క జాబ్ లింక్ ఏదైతే ఉందో ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చే లింక్ ద్వారా జస్ట్ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు అప్లై ఉంటుందండి జస్ట్ అప్లై చేస్తే చాలు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది సో మీకు రెజ్యూమ్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీకు రెజ్యూమ్ చూసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు
చేస్తారు. సో మనం ఏదైనా జాబ్కి సెలెక్ట్ అవ్వాలంటే రెజ్యూమ్ ఇస్ మ్యాండేటరీ అన్నమాట. తర్వాత మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫస్ట్ మిమ్మల్ని రిప్రజెంట్ చేసే రెజ్యూమే కాబట్టి మీ రెజ్యూమ్ని చక్కగా నీట్గా ప్రిపేర్ చేసుకోండి. మనకి ఆన్లైన్లో యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి హౌ టు ప్రిపేర్ రెజ్యూమ్ అని. ఇన్ ఫ్యూచర్లో నాకు ఎప్పుడైనా టైం ఉంటే దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి. సో మీకు రెజ్యూమ్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయితే మీకు వెంటనే కాల్ చేస్తారు. సో టైం పడుతుందండి, ఎందుకంటే 1000 పొజిషన్స్కి ఇప్పటికే చాలామంది అప్లై చేసి ఉన్నారు. ఈ వీడియో చూసిన వెంటనే లాస్ట్ డేట్ ఏం లేదు, వెంటనే అప్లై చేసేయండి, అసలు ఆలోచించొద్దు. అప్లై చేసిన తర్వాత ఒక వన్ వీక్లో మీకు కాల్ వస్తుంది, డైరెక్ట్గా హెచ్ఆర్ నుంచే మీకు కాల్ వస్తుంది. అందులో నాన్ టెక్నికల్ కాబట్టి టెక్నికల్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు. వాళ్ళు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని చెక్ చేస్తారు, మీకు ఇంగ్లీష్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, ఎలా మీరు మాట్లాడుతున్నారు, ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, కంప్లీట్గా వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేస్తారు. సో కంప్లీట్గా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ నాలెడ్జ్ ఉందా లేదా, హిందీ మాట్లాడగలరా లేదా, ఇవి కూడా వాళ్ళు చెక్ చేసి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఓకే అండ్ మీకు ల్యాప్టాప్ ఉందా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇది కంప్లీట్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ కాబట్టి మీకు వాట్ యు నో అబౌట్ టెక్ మహేంద్ర, హూ ఇస్ సీఈఓ ఆఫ్ టెక్ మహేంద్ర, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. విండోస్ 10 మీద మీకు ఇంతకుముందు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, కస్టమర్ సపోర్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లమ్ కస్టమర్కి వస్తే మీరు ఎలా రిజాల్వ్ చేస్తారు, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. కావాలంటే మీకు నెట్లో టెక్ మహేంద్ర టెక్నికల్ క్వశ్చన్, టెక్ మహేంద్ర బీపీఓ క్వశ్చన్స్ అని కొడితే మీకు చాలా మోడల్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి బిఫోర్ యూ గో ఇన్ దిస్ ప్రాసెస్. బట్ వెంటనే అప్లై చేసేయండి, అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు, ఫ్రీగా మీరు అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ కూడా ఏం లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూనే ఉంటుంది కాబట్టి మీ రెజ్యూమ్ కనుక బాగుండి, మీకు 10th ఇంటర్లో మంచి మార్క్స్ కనుక ఉండి, మీకు రెజ్యూమ్ వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపిస్తే వెంటనే మీరు కాల్ చేస్తే ఒక 1 వీక్లో మీకు కాల్ వస్తుంది. కాల్ అయిపోతే డైరెక్ట్ జాయినింగే, కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. శాలరీ కూడా మంచి ప్యాకేజ్ అనేది వీళ్ళ దగ్గర మనకి ఉంది. ఇది ఇంటర్ బేస్ అండి. ఇప్పుడు డిగ్రీ బేస్ చూద్దాం. లింక్ డిగ్రీ బేస్కి సంబంధించి జాబ్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కనుక మీకు ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద క్లియర్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారు, రొటేషనల్ షిఫ్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ కాబట్టి రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్స్పీరియన్స్ 0 to 5 years అంటే ఫ్రెషర్స్ నుంచి 5 years వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ 1000 వేకెన్సీస్ ఉన్నాయండి. నోయిడాలోనే ఈ యొక్క జాబ్ లొకేషన్ కూడా, అయితే ప్రస్తుతానికి కరోనా కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి బీపీఓ కస్టమర్ రిలేషన్షిప్ ఉంటుంది, కస్టమర్ సర్వీస్ ఉంటుంది, కస్టమర్కి ఏమైనా క్వరీస్ ఉంటే అంటే టెక్నికల్గా సంబంధించి, ఇంతకుముందు అది నాన్ టెక్నికల్ కదా, టెక్నికల్గా సంబంధించి ఏమైనా క్వరీస్ ఉంటే టెక్ మహేంద్రకి సంబంధించి ఏమైనా వాళ్ళే మీకు ట్రైన్ చేస్తారు టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలో. సో దానికి సంబంధించి జాబ్ అనేది ఉంటుంది. మ్యాండేటరీ క్రైటీరియా అంటే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్సెస్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ మస్ట్గా మీరు పాస్ అవుట్ అయి ఉండాలి. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, దీనికైతే హిందీ అవసరం లేదండి, స్కిల్స్ ఇంగ్లీష్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. కస్టమర్ ఓరియంటేషన్ అంటే కస్టమర్తో మీ యొక్క పొలైట్ బిహేవియర్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కస్టమర్ కేర్ కాల్ చేస్తే హౌ దే విల్ రియాక్ట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎంత పొలైట్గా మాట్లాడతారంటే అస్సలు విసిగిపోరు. మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగినా చాలా ఓపిక్గా నిదానంగా ఆన్సర్ చెప్తారు కదా, సో అటువంటి బిహేవియర్ అనేది మీకు ఉండాలండి. చాలా ఓపిక్గా ఆన్సర్ చెప్పగలిగి ఉండాలి. రొటేషన్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి, 9 hours a day వర్కింగ్ అనేది ఉంటుంది, 8 hours మీరు వర్క్ చేయాలి, 1 hour అనేది మీకు బ్రేక్ ఉంటుంది. శాలరీకి వస్తే ఇంతకు ముందు కన్నా దీని శాలరీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, 1.7 lakhs టు 1.2.1 annum అనేది ఉంటుంది అన్నమాట. దీనికైతే ల్యాప్టాప్ మ్యాండేటరీగా ఉండాలి, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, వైఫై కనెక్షన్ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉండి ఉండాలి. అండ్ మీ సిస్టమ్ ఏదైతే ఉందో అది విండోస్ 10ని సపోర్ట్ చేయాలి. ఇంటర్వ్యూ స్ట్రక్చర్ అనేది టెలిఫోన్, ఇది కూడా టెలిఫోనిక్ ఇంటర్వ్యూనే, వాళ్ళేమీ రిటన్ ఎగ్జామ్ కోసం వాళ్ళు చూడట్లేదు. డైరెక్ట్గా మీకు రెజ్యూమ్ కనుక మీరు అప్లోడ్ చేసేస్తే డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేస్తారు. సో నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు చెప్పినట్టే మీరు ఆల్రెడీ నౌకరీలో కనుక రిజిస్టర్ అయిపోతే అక్కడ అప్లై ఉంటుంది, దాని మీద అప్లై చేస్తే మీ యొక్క రెజ్యూమ్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయాక యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్ అని వస్తుంది. లేదు అంటే మీరు ఇదే ఫస్ట్ టైం కనుక నౌకరీలో కనుక ఇంతకుముందు ఎప్పుడు పోస్ట్ చేయలేదు అనుకుంటే ఫస్ట్ మీరు నౌకరీలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అండ్ మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, మీరు గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అంతా మీకు అక్కడ ఉంటుంది. నౌకరీ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ కనుక మీకు వస్తే అక్కడ అప్లై చేస్తే సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అనేది అప్లై అయిపోతుంది. సో మీ రెజ్యూమ్ వాళ్ళకి వెళ్ళిపోయాక రెజ్యూమ్ని బాగా స్క్రూటనైజ్ చేసేసి డైరెక్ట్గా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. సో కాల్ చేస్తారు కాబట్టి కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉండండి. అట్ ద సేమ్ టైం వన్స్ మీరు అప్లై చేశాక అలా కూర్చోవద్దు,
ప్రిపేర్ అవ్వండి అండ్ టెక్నికల్ గా ప్రిపేర్ అవ్వక్కర్లేదు బికాజ్ వాళ్ళు ఫ్రెషర్స్ని కూడా అడుగుతున్నారు కాబట్టి మహేంద్ర బీపీఓ క్వశ్చన్స్ అని కొట్టండి వాట్ జనరల్ గా అడిగే క్వశ్చన్స్ అడుగుతారు సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ దే విల్ చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ గురించి మీరు మంచిగా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి మంచి మంచి ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇంట్లోనే వర్క్ చేసుకుని మంచి శాలరీని సంపాదించుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఈ టూ గోల్డెన్ ఆపర్చునిటీస్ని అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే అప్లై చేసుకోండి సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ వెంటనే అప్లై చేసుకుని చక్కగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూని మంచిగా అటెంప్ట్ చేయండి ఐ హోప్ ఈ యొక్క వీడియో మీలో కొంతమందికి యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను మీరు తప్పకుండా కూడా లైక్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకోసం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందువేలో సో స్టే ట్యూన్డ్ ఆర్ ఛానల్ అమ్మ పాఠశాల మా నెక్స్ట్ వీడియోలో మరొక చక్కగా ఇన్ఫర్మేషన్ తో మనందరినీ కలుసుకుంటాను అందరికీ సెలవు నమస్కారం స్టే హెల్తీ స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ బై బై